మహాకూటమి వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. గతంలో తాము షరతులతో కూడిన పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీతో ఏ షరతుతో పొత్తు పెట్టుకుందని ఉత్తమ్కు రాసిన బహిరంగ లేఖలో హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రబాబే అని హరీష్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసినారు, మనందరం కూడా చూసినాం. దేశమంతా తిరిగిండు, చివరికి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో కూడా కూర్చొని చిట్ట చివరి నిమిషం దాకా ఏ రకంగా ప్రయత్నం చేసినాడో మనం చూసాం. సరే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి వారు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా, నాకు తెలంగాణ పట్ల ఉండేటువంటి వ్యతిరేక వైఖరిని నేను మార్చుకున్నాను, భవిష్యత్తులో ఇలాంటి వ్యతిరేక వైఖరిని నేను తెలంగాణ పట్ల ప్రదర్శించను అని టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చించి ఏమైనా తీర్మానం చేశారా? ఆ తీర్మానం కాపీ ఏదైనా ఉంటే ప్రజల ముందు పెట్టండి. రెండవ ప్రశ్న, సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, పోలవరము, ప్రభుత్వ రంగ సంస్థల విభజన, హైకోర్టు, నదీ జలాల పంపిణీ, ఇలా అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. చివరికి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారే చెప్పింది కదా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా తెలంగాణకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తుంటాడు, దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇస్తుంటాడు, తెలంగాణను ఆడిపోసుకుంటాడు. అదే కేసీఆర్ వస్తే మాత్రం తన తెలంగాణ అభివృద్ధి ఏంది, తన తెలంగాణకు కావాల్సిన పనులేందో, అనుమతులేందో తప్ప ఇంకో విషయం కేసీఆర్ అడగట్లేదు అనేటువంటి విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోనే చెప్పారు. సో అలాంటి తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరేమైనా హామీ తీసుకున్నారా? విభజన హక్కు చట్టంలో లేకపోయినా ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి 7 మండలాలను ఆంధ్రాలో కలుపుకోవడం జరిగింది. సో ఆ 7 మండలాలను తిరిగి నేను తెలంగాణలో కలుపుతానని కాంగ్రెస్ పార్టీ ఏమైనా అంగీకారం చంద్రబాబుతో కుదుర్చుకుంటారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.